భారతీయ జనతా పార్టీ అయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఒంటరిగా పోటీ చేయడం అంటే విత్ జనసేన అన్నటువంటి కాన్సెప్టే గట్టిగా ఉంది. పవన్ కళ్యాణ్ అందుకు అంగీకరిస్తారా లేదా అన్నది ఒక్కటే, పవన్ కళ్యాణ్ అంశం ఒక్కటే ఇక్కడ ప్రశ్న. దానికి తెలంగాణ కూడా ఒక పాఠం. తెలంగాణలో జనసేనకి తెలుగుదేశం పార్టీ ఏ విధంగానూ సహకరించలేదు. అక్కడ కుకట్పల్లి లాంటి చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీకే సహకరించింది. అట్లాంటి దశలో దాన్ని నమ్మటం కంటే కూడా అక్కడ భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి ఒకటేనన్న ప్రచారం జరిగినా గట్టిగా ఒక్క నెల కష్టపడితే 8 అసెంబ్లీ స్థానాలు, అట్లాగే 8 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడంతో పాటుగా దాదాపు 14 చోట్ల రెండవ స్థానంలో ఉంది, దాదాపు 20-30 చోట్ల మూడో స్థానంలోకి వచ్చింది, 14% ఓట్లు వచ్చినాయి. కాబట్టి తృతీయ ప్రత్యామ్నాయంగా మనకు అవకాశం ఉంది అని ఇక్కడ పవన్ కళ్యాణ్ని కన్విన్స్ చేయడానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వం ప్రయత్నిస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ అయితే చాలా క్లియర్గా పొత్తుతోనే వెళ్ళాలన్నటువంటి ఆలోచనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీతో. మరి పవన్ కళ్యాణ్ని భారతీయ జనతా పార్టీ మారుస్తుందా, భారతీయ జనతా పార్టీని పవన్ కళ్యాణ్ మారుస్తారా, చూడాల్సింది.